నమస్కారం ఏవియన్ టీవీకి స్వాగతం ఇక వివరాల్లోకి వెళ్తే కరెంట్ బిల్లులు కట్టలేక అవస్థలు పడుతున్న ప్రజలపై మీటర్ల మాయాజాలం వినియోగదారుని ముంచుతోంది విద్యుత్ వినియోగం లేకుండానే విద్యుత్ మీటర్ రీడింగ్ తిరగడంతో ప్రజలు లబోదిబో మంటున్నారు నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలో కరెంట్ బిల్లు అధికంగా వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో విద్యుత్ శాఖ అధికారి కనెక్షన్ తొలగించి వినియోగదారుని చేతిలో పెట్టాడు రీడింగ్ రాసుకున్న లైన్మెన్ మీటర్ పరీక్షకు పంపాలని తెలిపాడు కనెక్షన్ తొలగించినప్పుడు ఉన్న రీడింగ్ 00173 ఉండగా 5 నిమిషాలకి 001803 రీడింగ్ గా మారింది పెరుగుతున్న రీడింగ్ ను చూసి బిత్తరపోయిన వినియోగదారుడు అధికారులను నిలదీశాడు గతంలో 180 రూపాయలు వచ్చే బిల్లు గత 4 నెలల నుండి 2008 వస్తుందని 2 నెలల నుండి కార్యాలయం చుట్టూ తిరిగితే ఈ రోజు వచ్చి మీటర్ చెక్ చేయడంతో మీటర్ బండారం బయటపడింది వినియోగదారుడు ఆందోళన చెందుతున్నారు ప్రజలు ఇలాంటి మీటర్లను తొలగించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీటర్ రీడింగ్ పెరగడంపై అధికారులను సంప్రదించి కొత్త మీటర్ పెడతామని కానాపూర్ విద్యుత్ శాఖ ఏడీ తెలిపారు ఇది కాకుండా కరెంట్ బిల్లు మోదబోతుంది ప్లస్ వచ్చేది ఈ డమ్మీ మీటర్లు పెట్టి కరెంట్ బిల్లు గవర్నమెంట్ ఆదాయం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కరెంట్ బిల్లు పెంచుతా ఉంటుంది ఇది ఎక్కడ దాకా న్యాయమో మీరే చెప్పాలా ఈ మీటర్లను తీసేసి పాత పద్ధతితో లేకపోతే మంచి నాణ్యమైన మీటర్లను పెట్టాలని నేను కోరుకుంటున్నాను నేను కరెంట్ సిబ్బందిని కలిస్తే వాళ్ళు గత 4 రోజుల కింద వాళ్ళు కరెంట్ నాది కట్ చేసేసి మీటర్ చూసారు ఇప్పుడు నా ఇవాళ మార్నింగ్ 12 గంటలకు తీసేసి మీటర్ నా చేతి తీసారు కనెక్షన్ తీసేసి అయినా తిరుగుతుంది కానీ కరెంట్ కనెక్షన్ లేకుండా మీటర్ తిరిగేది తిరుగుతుంది 10 నిమిషాల లోపలనే 5 యూనిట్లు కాలింది 10 నిమిషాల లోపలనే ఇప్పటికీ అప్పుడు 17:93 ఉంటే ఇవాళ ఇప్పుడు 18:07 అయింది అంటే 14 యూనిట్లు కాలింది జస్ట్ గంట లోపలనే నేను చేతిలో పట్టుకుంటాను అంటే ఇలాంటి మీటర్లు కానాపూర్లో ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది ఇవాళ 3 కానాపూర్ నుంచి టెస్టింగ్కి పోతున్నాయి అది దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్తారు అయితే నాకు మా ఏసారి ఏమన్నారంటే తీసుకెళ్ళి చెకప్ చేసుకుంటే నీకు తెలుస్తుంది అని చెప్పి కాకపోతే చెకప్ చేసే కన్నా ముందే ఇక్కడే టెస్టింగ్ కనిపిస్తుంది అన్ని చైనా మీటర్లు చేయబట్టి కరెంట్ బిల్లు చాలా మోగుతున్నాయి ఈ చైనా మీటర్లు తీసేసి మన నాణ్యమైన మీటర్లు పెట్టాలని నేను కోరుకుంటున్నాను వర్క్ షాప్ నాది యూనిట్ కాలకున్నా కానీ అదనంగా యూనిట్ కొట్టేసి కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నారు ఇట్లెట్లా అని అడిగితే వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వలేరు దానికి తక్కువ జీతం అంటున్నారు తక్కువ చేస్తలేరు మరి నెల నెలకు బిల్లు ఇంకా కరెక్ట్ కొట్టలేరు అది అసలు నాకు నెలకు ఒక 200-300 బిల్లు వచ్చేది 1400-1300 బిల్లు ఇట్లా వేసింది ఇట్లా ఏంది అని చెప్తే జీతం జీతం అంటారు కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దాని గురించి అసలు చేస్తానే లేదు దానికి దాన్ని చేయాలని కోరుకుంటున్నాను నాకు ప్రజలను ఇట్లా మా గరీబాల చిన్న చిన్న వర్క్ షాపులు పెట్టుకొని ఏదో జీవనం కోసం ఇది చేసిన బతుకమని పెట్టుకున్నా కానీ మా దగ్గర నుంచి అదనంగా బిల్లు వసూలు చేసాడు చేసి మాకు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలో వామపక్షల ర్యాలీ నిర్వహించి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు ఈ నెల 27న భారత్ బంద్ విజయవంతం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి ఆదివాసుల తదితర పేదలు సాగు చేసుకుంటున్న హక్కు పాత్రలు ఇవ్వాలని నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది ప్రభుత్వం రెండోది మొత్తం ప్రభుత్వ రంగ ప్రైవేట్ పరం చేస్తున్నది ఇప్పుడు ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు ఇవాళ అమ్మేస్తున్నది
భారత దిన సందర్భంగా ఈ రోజు ఖానాపూర్ మున్సిపాలిటీ ఏరియాలో సన్నాగర ర్యాలీ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మోడీ విధానాలన్నీ రైతులకు ఇబ్బందికరంగా రైతులు నష్టపోయే విధంగా ఉన్నాయి. కనుక వెంటనే ఏదైతే మోడీ మూడు చట్టాలు నల్ల చట్టాలు అమలు చేసిండో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పని ఇరవై సంఘాలు ఏకతాటిపై వచ్చి ముక్కు మోడీగా బంధుకు మాట్లాడడం. ఇప్పటికైనా మోడీ గారు స్పందించేసి ఇది తెచ్చుకొని ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, హెచ్చరిగా జారీ చేస్తుంది. దేశంలో అధికారం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం స్వదేశీ నినాదం పేరుతో దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ సర్కారు దేశ సంపదను ఇవాళ కొల్లగొడుతున్నది. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ఆదానీ అంబానీలకు అప్పజెప్పుతున్నది. వాళ్ళ దోపిడీకి గేట్లు బార్లు తెచ్చింది. ఇప్పటికే అన్ని రంగాలను కూడా ప్రవేశపరం చేసేటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇవాళ కరోనా మహమ్మారితో 2 సంవత్సరాలుగా ప్రజలు అల్లాడుతుంటే ప్రజల పైన పిడుగుపడ్డట్టుగా ప్రజలు మోయలేనటువంటి భారంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది. ఇవాళ కార్మిక రంగంలో కార్మికుల హక్కులు కారరాసేటువంటి కోడ్లను చట్టాలను కూడా తీసుకువచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ దేశ సంపదను లూటు చేయడం కోసం నరేంద్ర మోడీని గెలిపించారా ఈ ప్రజలు? ఇవాళ దేశ సంపదనంతా ఇవాళ కార్పొరేట్ శక్తుల వశం అవుతుంటే ఇవాళ ప్రధాని మోడీ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నాడే కానీ ఇలా దేశ రైతాంగం గురించి కానీ దేశ కార్మికుల గురించి కానీ దేశ ప్రజల గురించి కానీ దేశ ప్రజల సంక్షేమం గురించి కానీ పట్టించుకున్నటువంటి పాపాన లేదు. ఇవాళ జపాన్ పోతారంటున్నాడు, ఇవాళ అమెరికా పోయి 4 రోజులు పోయి ఉండేస్తారంటున్నాడు. ఏమయ్యా ప్రధానమంత్రి గారు, ఇవాళ ఢిల్లీ సరిహద్దుల్లో 10 నెలలుగా ఆందోళన చేస్తున్నటువంటి రైతులతో మాట్లాడే తీరిక నీకు లేదా? రైతుల సమస్యను పట్టించుకున్నటువంటి ఇవాళ ఆలోచన నీకు లేదా అని చెప్పేసి ఇవాళ సూటిగా నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాం. ఈ ప్రైవేట్ పరం చేస్తూ ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే ప్రభుత్వంగా మారింది. పేరుకు మాత్రం స్వదేశీ నినాదం దేశభక్తి అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నావు, ఆచరణలో మాత్రం ఇవాళ దేశ సంపద అంతా లూటి చేస్తున్నావు. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పాపిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ అన్ని దేశ స్థాయిలో 20 పార్టీలు ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఇవాళ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇవాళ అధిక ధరలకు వ్యతిరేకంగా అనేక డిమాండ్ల పైన ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాయి. అందుకే ఓ ఫాసిస్టు ప్రభుత్వమా నరేంద్ర మోడీ, ఇప్పటికైనా కళ్ళు తెరువు ప్రజల పాలన మీద గుర్తించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక నియంత పరిపాలకుడిగా తయారయ్యాడు. కేసీఆర్ ఎలక్షన్ ముందు చెప్పేటువంటి మాటలు వేరు, ఎలక్షన్ తర్వాత అమలు చేసేటువంటి తీరు వేరు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నటువంటి రోజుల నుండి తెలంగాణ వచ్చినంత ఇవాళ మొత్తం ప్రజల యొక్క ఇబ్బంది పడుతున్నటువంటి తీరు, ప్రజల పైన పనులు వేస్తున్నటువంటి తీరు, ప్రజల యొక్క డిమాండ్ పరిష్కరించకపోగా ఇవాళ నియంత పరిపాలన కొనసాగిస్తున్నాడు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఇటు కేసీఆర్ అటు మోదీ రాజ్యాంగ విలువల్ని లౌకిక విలువల్ని వాళ్ళ ధ్వంసం చేస్తున్నటువంటి దుర్మార్గులుగా తయారయ్యారు. అందుకే వాళ్ళ మొత్తం ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడంలో భాగంగా ఈ నెల 20వ తారీఖు రోజున భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ భారత్ బంద్ లో ప్రజానీకం, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రోజు ఖానాపూర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఓ సన్నాహక ర్యాలీ తీసి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, భారత్ బంద్ లో పాల్గొనమని చెప్పేసి కోరుతున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిల్వార్పూర్ గ్రామ కాలువలో బుధవారం శవం దొరికింది. ఎస్ఐ రాము నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తి 35 సంవత్సరాల షేక్ సైఫ్ అషు సన్నాప్ పాషా, గ్రామం దిల్వార్పూర్ గ్రామం, వృత్తి కూలి. అషు తాగుడికి బానిసగా మారాడని అతనికి భార్య సమీరా ఒక పాప ఉందన్నారు. మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లలు గత 4 సంవత్సరాలుగా తన తల్లిగారైన నర్సాపూర్ లో నివాసం ఉంటుందన్నారు. అప్పటి నుంచి అషు తన తల్లి జులాయి ఖాన్ వద్దనే ఉంటున్నాడని ఈ నెల 20వ తేదీన రాత్రి సమయంలో మధ్య మధ్యలో తన ఇంటి వెనకాల ఉన్న కాలువలోకి మల విసర్జన చేయడానికి వెళ్లి కాలు జారి నీటిలో పడిపోయాడని, అతను మద్యం సేవించడం వలన బయటకు రాలేక నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు.
रस्सी का अपने मारने का और उसको सार को है वो लकड़ी से लकड़ी से रान अड़ डाक्टर साहब मुझे फर्स्ट ईटो डॉक्टर सामने ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం.